కరోనా పుణ్యమాని మాస్క్ తప్పనిసరిగా మారిపోయింది. ఒకప్పుడు మాస్క్ ధరించే వారిని వింతగా చూసేవారు, కానీ ఇప్పుడు మాస్క్ ధరించని వారిని వింతగానే కాదు కోపంగా కూడా చూసే పరిస్థితులు వచ్చాయి. మాస్క్లనేవి జీవితంలో ఓ భాగం కావడంతో మాస్కుల తయారీపై బడా సంస్థలు సైతం మొగ్గు చూపుతున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ కూడా మాస్కులను తయారు చేసే పనిలో పడింది. ప్యూరీ కేర్ పేరుతో ఓ అధునాతన మాస్క్ను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. బిల్టిన్ మైక్, స్పీకర్తో కూడిన మాస్క్ను తయారు చేసేందుకు ఎల్జీ సన్నాహాలు మొదలుపెట్టింది. మాస్క్ ధరించడం కారణంగా ఎదుటివారితో మాట్లాడడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. అయితే దీనికి చెక్ పెట్టడానికే ఎల్జీ వాయిస్ ఆన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. దీంతో మాస్క్ ధరించిన వ్యక్తి మాట్లాడినా అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది. 94 గ్రాముల బరువుండే ఈ మాస్క్లో 1000 mAh బ్యాటరీ కెపాసిటీతో 8 గంటల పాటు నడుస్తుంది. అంతేకాకుండా ఈ మాస్క్లో ఇన్బిల్ట్గా ఎయిర్ ప్యూరిఫైర్ను అందించారు. మాస్క్ ధరించినా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపింది ఎల్జీ. అయితే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న 120 మంది థాయిలాండ్ అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి ఈ మాస్కులను అందించనున్నట్లు ఎల్జీ తెలిపింది. మరి ఇవి ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఎల్జీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.